అందరూ బాగుంటారు అనుకుంటారు. ఈరోజు చికెన్ ఫ్రై చేద్దామని అనుకుంటున్నాం సార్. సండే సండే స్పెషల్ కదా. సో ఆల్రెడీ మార్నింగ్ గార్లిక్ ప్లస్ విత్ చికెన్ పులుసుతో అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందామని అనిపించింది. సో ఆ చికెన్ ఫ్రై కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. మీరు ఒకసారి ఫ్రై చేయండి. లెట్స్ గెట్ ఇట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక కడాయి తీసుకున్నానండి. దాంట్లో వచ్చేసి మనకు కావాల్సినటువంటి ఆయిల్ వేసుకోవాలి. చికెన్ కంటే ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువే పడుతుంది, వై బికాస్ ఇట్స్ ఫ్రై కాబట్టి. సో నేను ఆల్మోస్ట్ 3 స్పూన్స్ అనేవి నేను వేసుకున్నాను. అంటే మా నూనె గరిటె చూశారు కదా, సో దాంతో ఆ గరిటెతో 3 స్పూన్స్ అనేవి వేసుకున్నాను. 3 గరిటెలు వేసుకున్నాను. నేను ఒక 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఈ చికెన్ని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఒక సైడు. సో ఆ చికెన్ అనేది ఈ ఆయిల్లో వేసుకుంటున్నాను. ఫస్ట్ జనరల్గా అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తారు కదండి, అల్లం పేస్ట్ అవన్నీ మగ్గాక చికెన్ వేస్తారు. బట్ నేను ఏంటంటే ఫస్ట్ చికెన్ అనేది ఈ ఆయిల్లో వేసుకున్నాను. వేసుకుని ఒక 10 మినిట్స్ మూత వేసి పెట్టుకుంటాను. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటానండి. సో చూసారు కదండి, ఒక 10 మినిట్స్ అయ్యాక మూత చూస్తే ఫుల్ ఆఫ్ వాటర్ అనమాట, వాటర్ బాగా వచ్చింది. సో ఈ వాటర్లోనే ఈ చికెన్ అనేది బాగా మగ్గుతుందన్నమాట, ఐ మీన్ ఉడుకుతుంది. సో మళ్ళీ మరొక 10 మినిట్స్ ఇలా పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసుకుని దీంట్లో మనకి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా పసుపు కూడా వేసుకోవాలండి. అంటే ఒక 1/2 స్పూను, అంటే చిన్న స్పూను చూసారు కదండి, దీంతో ఒక 1/2 స్పూను పసుపు అనేది వేసుకున్నాను. ఇప్పుడు బాగా దీన్ని ఒక 2-3 సార్లు అలా తిప్పుకుని మళ్ళీ మూత వేసి ఇంకొక 5 మినిట్స్ అనేది మనం అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకున్నామండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక 2.5 స్పూన్ అల్లం పేస్ట్, అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకున్నానండి. వేసుకున్నాక మళ్ళీ దీన్ని బాగా తిప్పుకోవాలి. తిప్పుకుని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మనం కవర్ చేసి పెట్టుకున్నామండి. సో దీంట్లోనే ఇప్పుడు నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటే తీసుకున్నానండి. దాన్ని నీట్గా సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. అదేవిధంగా ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇవి వేస్తున్నానండి. ఇవి వేసి కూడా ఒకసారి మనం తిప్పుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో ఒక 2 డబ్బులు కరివేపాకు అనేది నేను తీసుకుని వేసుకున్నానండి. ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా, అంటే కొంతమంది ఎక్కువ తింటారు కారం, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టుగా ఈ యొక్క చిల్లీ పౌడర్ ఐ మీన్ కారం అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో కారం వేసుకున్నా కూడా బాగా దాన్ని తిప్పుకుని ఒక 2 మినిట్స్ అనేది మనం కవర్ చేసి పెట్టుకుందామండి. సో చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో దీన్ని మళ్ళీ ఒక 2 సార్లు అలా తిప్పుకుంటూ ఉండాలి. సో ఇక్కడే అండి మెయిన్ ఐ మీన్ కర్రీ యొక్క టేస్ట్ అంతా ఇక్కడే మనకు తెలుస్తుంది. అంటే చాలామంది డీప్ ఫ్రై ఇష్టపడతారు, కొంతమంది మీడియంగా ఫ్రై అయితేనే ఇష్టపడతారు. అంటే ఐ మీన్ డీప్ ఫ్రైని ఇష్టపడరు కాబట్టి. సో డీప్ ఫ్రై కావాలంటే 5 మినిట్స్ ఎక్స్ట్రా మనం ఫ్రై చేసుకోవాలి, లేదు అనుకుంటే మనం ఇలా ఉంచేసుకోవచ్చండి. సో చూడండి, చూడటానికి చాలా యమ్మీగా ఉంది. ఇప్పుడు దీంట్లో నేను చికెన్ మసాలా పౌడర్, రెడీమేడ్ పౌడర్ నేను ఇందులో వేస్తున్నానండి. అంటే ఒక 2.5 స్పూన్స్ వరకు ఆ యొక్క మసాలా పౌడర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ బట్ లీస్ట్ ఈ యొక్క కొత్తిమీర అనేది నేను యాడ్ చేశానండి. అంతే, ఫైనల్ అయిపోయింది. కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉందండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. సో ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీరు మాత్రం డెఫినెట్గా లైక్ చేస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా చెప్తున్నాను, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి. వై మీ బికాస్ నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్నీ అప్పుడే మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్